నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఒంటి చేత్తో నలుగురిని ఓడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నందిపేట్ మండలం కంఠం గ్రామంలో జరిగిన కుస్తీ పోటీల్లో ఓ దివ్యాంగుడు ఒంటి చేత్తో నలుగురిని ఓడించాడు. హోలీ పండుగ సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో పాల్గొన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన రామదాసు ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. కుడి చేయి లేకపోయినా ఎడమ చేత్తో ప్రత్యర్థులకు ఊపిరి ఆడకుండా చేశాడు. ఒంటి చేత్తోనే ప్రత్యర్థులను కట్టడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రామదాసు ప్రతిభకు ముగ్ధులైన నిర్వాహకులు అతన్ని ప్రశంసించి 2500 రూపాయల నగదు బహుమతిని అందజేశారు.